బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. రాజకీయ కక్షతో ఇన్నాళ్ళు మల్లన్న సాగర్లోకి సాగునీటిని విడుదల చేయకుండా అన్నదాతల నోట్లో మట్టిగొట్టిన కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. ఒకవైపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ఉద్యమం కేటీఆర్ హరీష్ రావు హెచ్చరికలతో మల్లన్న సాగర్లోకి నీటిని విడుదల చేసింది. నీటి విడుదలపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. నీటి విడుదల కోసం పోరాడిన బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ సమీపంలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి అధికారులు నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. రాజకీయ కక్షతో దాదాపు నెల రోజుల నుంచి నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది. నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి లేఖ రాయగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సాగునీటి విడుదలపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రైతులు భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ హెచ్చరికలు రైతుల ఒత్తిడికి తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో రంగనాయక సాగర్లోకి 2 రోజుల క్రితం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈరోజు రాత్రికి కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు చేరనున్నాయి. గోదావరి నది నుంచి 650 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి వివిధ లిఫ్టుల ద్వారా గోదావరి జలాల్ని తరలిస్తారు. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల పోరాటంతోనే ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని ఆనందపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, మల్లన్న సాగర్లోకి నీటిని విడుదల చేయడం పైన సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ రాజేష్. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడి, అట్లాగే రైతుల తీవ్రమైనటువంటి ఆందోళన హెచ్చరిక నేపథ్యంలో ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి ఇరిగేషన్ శాఖ అధికారులు నీళ్లను విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళు నీళ్లు విడుదల చేసినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే మొత్తానికి గత నెల రోజులుగా ఇటు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ లోకి, అటు మల్లన్న సాగర్ లోకి, కొండపోచమ్మ సాగర్ లోకి సాగునీటిని విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన సిద్ధమయ్యారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఇది నిజంగా సిద్దిపేట జిల్లాలో ఒక వరప్రదాయంలా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల, రాజకీయ దురుద్దేశం వల్ల ఇవి వట్టిపోయి ఎండిపోయి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా సిద్దిపేట జిల్లాలో, అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో సరైన తీరులో వర్షాలు కురవకపోవడం వల్ల అటు చెరువుల్లోకి కానీ కుంటల్లోకి కానీ నీళ్లు రాలేదు. ఫలితంగా రైతులంతా కూడా వరి నారుమళ్ళు వేసుకొని, అంటే నాట్లకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది కానీ నాళ్లన్నీ కూడా ముదిరిపోతున్నా ఎండిపోతున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక రాజకీయంగా, రాజకీయ దురుద్దేశంతో ఆయనను బద్నాం చేయాలనే ఒక రాజకీయ కుట్రకోణం నుంచి ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి రిజర్వాయర్లలోకి కానీ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు పంపింగ్ చేయకుండా రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. తక్షణమే ఈ నీళ్లను విడుదల చేయాలని చెప్పి హరీష్ రావు కూడా డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఇటు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఒకవేళ నీళ్లు మల్లన్న సాగర్ లోకి కనుక నీళ్లు విడుదల చేయకపోతే రణరంగమే జరుగుతుందని చెప్పి కూడా ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ ఈ నేపథ్యంలో మొత్తంగా
ఈ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఒత్తిడి, మరోవైపు ఈ ఆందోళనకు సంబంధించిన నేపథ్యంలో అధికారులు తలొగ్గక తప్పలేదు. ఈ ఇది జరుగుతుండగానే గత 15 రోజుల క్రితం కేటీఆర్ నేతృత్వంలో, రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా అక్కడికి వెళ్లి మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలించడం జరిగింది. ఆయన వెళ్లిన సమయంలో మేడిగడ్డ నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు, గోదావరి నీళ్లన్నీ కూడా సముద్రంలోకి కలిసి వెళ్ళడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి ఇదే హెచ్చరించడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ నింపకపోతే, రిజర్వాయర్లన్నీ కనుక నింపకపోతే మేము ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, 50,000 మంది రైతుల్ని తీసుకువెళ్లి అక్కడ పంపులు ఆన్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒకవైపు, రైతుల ఆందోళన బాట పడుతున్న నేపథ్యం మరొక వైపు, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ మొన్న 2 రోజుల క్రితం రంగనాయక సాగర్ లోకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. 2 రోజుల పాటు పంపింగ్ జరిగింది. దాదాపు 1.5 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్ లో చేరాయి. దాదాపు సుమారు 2 టీఎంసీ. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.